హలో రే మామా, ఆ చందుగాడు చెప్పినంత పని చేశాడురా. నీ పోరుని పడేసి బండి మీద ఎక్కించుకొని తిరుగుతున్నాడు. ఏంది బే నాటకాల? నేనెందుకు నాటకాలు ఆడతారా? కావాలంటే ఫోటో పెడతా చూడు. చచ్చారా ఈరోజు నా చేతుల్లో? అక్కడే ఉండరా. నీకు ఫోటో ఉంటుంది కదా, దాన్ని గెలిపి నా బండి ఇష్టం తీసుకుంటా. అప్పుడు అయితే ఏంటి అని గుర్తుపెట్టుకో. నా పేరు చందు, వీళ్ళ పేరు నుండి బాగా డిస్టర్బ్ చేస్తుంది. రే మామ, నీ పోరు ఏమంటుందిరా? ఏముందిరా, అంతా క్యాజువలే. ఎవడరా నువ్వు, నన్ను ఎందుకు కొడుతున్నావురా? అంటే నువ్వు కదా, నా పోరుని ఎందుకు గెలుపుతున్నావురా? బ్రో, మీద చేసి మాట్లాడుకో. వీని అనే ముందు నీ పోరి మంచిగా ఉందో లేదో తెలుసుకో. మధ్యలో నా పోరి గురించి మాట్లాడడానికి నువ్వెవడిరా? నేనెవడైతే నీకేంట్రా? అవును, గెలికాడు. అయితే ఏంటి? అయితే ఏంటా? సరే, నీకు ఓ పోరు ఉంటుంది కదా, దాన్ని గెలికి నా బండి ఎక్కించుకొని తిరుగుతా. అప్పుడను అయితే ఏంటి అని గుర్తుపెట్టుకో. నా పేరు చందు, ఇక ఈ పేరు నిన్ను బాగా డిస్టర్బ్ చేస్తుంది. ఆహా, నువ్వు పడేస్తూ ఉంటే చూస్తూ ఉంటాం మరి. హే, నెక్స్ట్ వీక్ మా ఇంటికి వెళ్తున్నాను. నన్ను డ్రాప్ చేయమంటావా? అమ్మో వద్దు, మా ఇంట్లో వాళ్ళు చూసారంటే ఇంకంతే. అవును, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఎప్పుడు అడిగినా చెప్పవేంటి? ఎవరు అయినా అవన్నీ నీకెందుకు? ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తాం. ఏర్రా, ఇద్దరు ఎటెళ్ళారా? ఇప్పుడే ఆ బస్సుకి వెళ్ళారన్నా. ఏయ్, దిగవే, దిగరా. ఏంద్రా, ఏంద్రా, ఎంతలో ప్రేమించానే నిన్ను, ఎలా మోసం చేయాలనిపించింది. మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఫోటో చూపిస్తే తెలిసింది, లేకపోతే ఏంది? నువ్వు పూజన్ లవ్ చేయడం ఏందిరా? అబ్బా, ఏం నటిస్తున్నావు కదరా, అందం మాట నిలబెట్టుకున్నారా? నా పోరిని బైక్ మీద ఎక్కించుకొని తిరుగుతావు? మీ ఇద్దరు అయిపోయారా నా చేతులు? ఏం మాట్లాడుతున్నావు? వాడు నా సొంత అన్న. నీ నీదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. నువ్వు కూడా ఇలా ఆలోచిస్తావని నేను అస్సలు అనుకోలేదు. యు ప్రూవ్డ్ ఇట్ వరుణ్, నువ్వు కూడా ఈ చెత్త సమాజంలో ఒక మనిషివే అని. ఎవడో ఒకడు నిజానిజాలు తెలియకుండా తన కళ్ళతో చూసి నమ్మి అది వచ్చి నీకు చెప్తే నువ్వు నమ్మి ఇదంతా చేసావు చూడు. యు ప్రూవ్డ్ ఇట్ అండ్ యు ఆర్ నాట్ డిఫరెంట్. అవును వరుణ్, నీకు కూడా ఒక చెల్లి ఉండే ఉంటుంది కదా, తను కూడా ఒక ఆడపిల్లే కదా. నీకు ఒక్క క్షణం ఆలోచించాలనిపించలేదా? ఇలానే నువ్వు నీ చెల్లి రోడ్ మీద వెళ్తుంటే ఎవడైనా చూసి తప్పుగా మాట్లాడితే నువ్వు ఊరుకుంటావా? అయినా నువ్వెందుకు ఆలోచిస్తావులే? ఈ చెత్త సమాజం అలాంటిది. ఒక అమ్మాయి అబ్బాయి రోడ్ మీద వెళ్తుంటే ఆ అమ్మాయి చూడరా ఎలా చేస్తుందో, ఆ అబ్బాయి చూడరా ఎంత గలీజ్ బిహేవియర్తో ఉన్నాడో అని 100 మాటలు అంటుంది. అయినా చిన్న పిల్లల్ని కూడా రేప్ చేస్తున్న సమాజంలో ఉంటున్నాం మనం. ఒక అన్న చెల్లెలు రోడ్ మీద వెళ్తుంటే వాళ్ళ మీద నింద పడకపోతే ఈ సమాజం యాక్సెప్ట్ చేయదేమో. అసలు ఇలా నిజానిజాలు తెలియకుండా మీ పాటికి మీరు ఏదో అనేసుకుంటే ఎదుటి వాళ్ళు ఎంత బాధపడతారో మీకు తెలుసా? అయినా ఇదంతా నీకు చెప్పి వేస్ట్. నాకు ఒక అన్నయ్య ఉన్నాడని నీకు చెప్పకుండా నేను మంచి పని చేశాను. లేకపోతే ఇలా నీ క్యారెక్టర్ బయటపడేది కాదు. పదా అన్న, వెళ్దాం. మనం చూసే ప్రతిదీ తప్పు అనుకుంటే, మనకు కనిపించిందే నిజం అనుకుంటే, మనం విన్నదే సత్యం అనుకుంటే అది మన కర్మ. మనం చూసే ప్రతిదీ తప్పు కాదు, చూసే పద్ధతే తప్పు. ఈ పరిస్థితి మన సమాజంలో ఉన్నదే. నిజ నిజాలు తెలియకుండా మనం ఎవరిని తప్పుగా చూడొద్దు. అలాంటి తప్పుల్ని సరిదిద్దుకుంటారని ఆశిస్తూ మా ఈ చిన్ని ఆశ.